హాయ్, నమస్తే. నా పేరు చంద్రశేఖర్. వెల్కమ్ టు టేక్ వన్ మీడియా ఛానల్. ఈ వీడియోలో మదన్ శాంతి వ్యవహారాన్ని చూద్దాం. ఇందులో బిడ్డకు తండ్రి ఎవరు అనే దాని చుట్టూ మీడియా మొత్తం తిరుగుతోంది. కానీ ఇందులో కీలకమైన అంశం బ్లాక్ మనీ. ఈ బ్లాక్ మనీకి సంబంధించి మదన్ ఏం చెప్పాడు, దాని మీద తెలుగుదేశం పార్టీ నాయకుడు ఆన వెంకటరమణారెడ్డి ఏం డిమాండ్ చేశాడు అన్నది చూడండి. ఆ తర్వాత ఈ వ్యవహారాన్ని లోతుగా చూద్దాం. పెద్దలు మనకి ఏదో గైడెన్స్ ఇచ్చారు, బిల్డర్ గారి దగ్గరికి వెళ్ళి ఒక కోటి రూపాయల బ్యాగ్ ఇస్తారు, మనం తెచ్చుకుందాము అని. అంటే ఆ బిల్ అటువంటి ఆఫ్ క్రోర్స్ కదా, ఒక 1 crore వైట్, ఒక 1.5 crore 1.6 బ్లాక్. సో మీకు కావాలంటే 1 crore ప్యాకెట్ కూడా చూపిస్తాను, ఆ డేట్ కూడా చూపిస్తాను నేను. మార్నింగే 21st మార్నింగ్ వైజాగ్ నుంచి నాకు హైదరాబాద్కి శాంతి టికెట్ ఫ్లైట్ బుక్ చేసింది. అక్కడ దిగు శంషాబాద్లో విజయసాయి రెడ్డి గారిది సార్ది శంషాబాద్ అనే ఫామ్ హౌస్ ఉంది, అక్కడ ఇంటికి వెళ్ళింది. వెళ్ళాను మధ్యాహ్నం, ఫ్లైట్ దిగాను, మార్నింగ్ దిగాను, 11 గంటలకు వెళ్ళాను. అక్కడ మేడం గారు, సునంద మేడం గారు ఉన్నారు, ఆమె ఒక బ్యాగ్ అక్కడ పెట్టారు. బ్యాగ్ అక్కడ పెట్టానమ్మా, చూసుకో, ఒకసారి ఓపెన్ చేసి చూసుకున్నాను. అది 60 లక్షలని నాకు శాంతి చెప్పింది, చూసుకున్నాను. అంటే కౌంట్ చేయలేను కదా 60 లక్షలు, ఐ కెనాట్ కౌంట్. క్లోజ్ చేసుకున్నాను. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి వెంటనే సెంట్రల్ విజిలెన్స్ దీని మీద ఎంక్వైరీ చేయాలి. విజయసాయి రెడ్డి దగ్గర, విజయసాయి రెడ్డి ఇంట్లో గూగుల్ టేక్అవుట్ ద్వారా ఇతను నిజంగా మదన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళారా లేదా, ఆయన చెప్పిన టైంలో ఆయన ఇంటికి వెళ్ళాడా లేదా, ఆయన అక్కడి నుంచి వైజాగ్ వచ్చాడా లేదా అనే పూర్తి విషయాలు ఈ ఎంక్వైరీ చేస్తే బయటకు వస్తాయి. సరే, జిల్లా విషయం బయటకు వస్తే ఎందుకు విజయసాయి రెడ్డి ఆమెకు డబ్బులు ఇచ్చారు అనేది ఒకటి బయటకు వస్తుంది. ఏమేమి పనులు చేయించుకున్నారో వైజాగ్లో, ఏ ఏ ల్యాండ్స్ దొంగతనం చేశారనే విషయం కూడా అన్నీ కూడా బయటకు వస్తాయి. సో వెంటనే దీని మీద మనం విజిలెన్స్ ఎంక్వైరీ మనం అడుగుతున్నాం. మదనమోహన్, శాంతి, విజయసాయిరెడ్డి, మధ్యలో సుభాష్, ఈ వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. ఈ కేసులో ఒక మహిళ ప్రైవసీకి భంగం కలిగింది. ఆమె ఉద్యోగపరంగా తప్పులు చేసింది అని ప్రాథమిక ఆధారాలను బట్టి తెలుస్తోంది. ఒక అధికారి మీద ఇసుక చల్లిన దృశ్యాన్ని కూడా చూశాం. అలాగే మాన్సాస్ ట్రస్ట్ విషయంలో కూడా ఆమె ప్రమేయం ఉందని ఆరోపణలు వస్తున్నాయి. అలాగే ఇటు విజయసాయితో సహా వైసీపీ వాళ్ళు అశోక్ గజపతిరాజు కుటుంబంలోకి ఒక వ్యక్తిని తీసుకువచ్చి ఎంత క్రూరంగా వ్యవహరించారో చూశాం. తెలుగునాట స్వచ్ఛమైన రాజకీయాలకు నిలువుటద్దంలా ఉండే అశోక్ గజపతిరాజు పట్ల అతి దారుణంగా వ్యవహరించారు. మాన్సాస్ భూముల మీద పెత్తనం కోసమే ఇలా చేశారు. ఈ విషయంలో దేవాదాయ శాఖ అధికారిగా ఉన్న శాంతి విజయసాయి అరాచకాలకు సహకారం అందించిందనే ఆరోపణలున్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వం మారాక ఆమెను సస్పెండ్ చేశారు. విచారణ లోతుకు వెళ్లిన తర్వాత ఆమెను డిస్మిస్ చేసే పరిస్థితి కూడా రావచ్చు. జగన్ ఉత్తరాంధ్ర ఏదో తన జాగీరు అన్నట్లు మొదట విజయసాయిరెడ్డికి అప్పగించాడు. ఆ తర్వాత ఆయన కప్పం సరిగా కట్టలేదు అనుకున్నాడేమో వైవి సుబ్బారెడ్డికి అప్పగించాడు. ఉత్తరాంధ్రనే కాదు, రాష్ట్రం మొత్తాన్ని ఇలాగే పంచిపెట్టాడు. ఇప్పుడు వీళ్ళ అరాచకాలన్నీ బయటకు వస్తున్నాయి. ఈ క్రమంలో అన్నం పుణ్యం తెలియని పసికందులు వార్తల్లోకి వస్తున్నారు. పర్సనల్ విషయాలను అంతర్గతంగా సెటిల్ చేసుకుంటే బాగుంటుంది. కుటుంబాలను రోడ్డు మీదకు లాగడం సమంజసం కాదు. దేవాదాయ శాఖ అధికారికి లేఖ రాస్తే ఆయన ఏం చేయగలడు? ఏదో కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారనే అనుమానం వస్తోంది. ఒక ప్రభుత్వ ఉద్యోగిగా శాంతి చేసిన తప్పులకు విచారణ జరిపించి శిక్ష పడేలా చేయొచ్చు. కానీ ఆమె వ్యక్తిగత జీవితాన్ని రోడ్డుపైకి తేవడం ఒక భర్తకు తగని పని. కవల పిల్లల్లో ఒకరు తండ్రి దగ్గర, ఒకరు తల్లి దగ్గర ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇలాంటప్పుడు విడాకులు తీసుకుని ఎవరి జీవితాన్ని వారు గడపాల్సింది. మీడియా ముందుకు వచ్చి రచ్చ చేయడం వల్ల మదన్ సాధించేదేమిటి? ఒక మహిళకు తన జీవితాన్ని ఎవరితో గడపాలి అని నిర్ణయించుకునే హక్కు ఉంటుంది. రెండో పాయింట్, తాడేపల్లిలో 4 కోట్ల రూపాయల విల్లాను 2 కోట్ల 60 లక్షల రూపాయలకు ఇప్పిస్తానని విజయసాయి చెప్పాడని, 1 కోటి రూపాయలు వైట్ మనీ కాగా మిగిలిన 1 కోటి 60 లక్షలు బ్లాక్ మనీ ఇద్దామని శాంతి చెప్తే మదన్ ఎలా ఒప్పుకున్నాడు? వైజాగ్లో బిల్డర్ దగ్గర 1 కోటి రూపాయలు తీసుకుని హైదరాబాద్కు వెళ్ళి అక్కడ ఇంకో 60 లక్షల రూపాయలు కలెక్ట్ చేసుకుని విజయవాడకు వెళ్ళానని మదన్ చెప్తున్నాడు. భార్యాభర్తలిద్దరూ ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూ భారీ మొత్తంలో బ్లాక్ మనీని ఎలా క్యారీ చేస్తారు? ఓ పక్క మదనేమో ఈ ప్రపంచంలో ఉన్న ఐడియాలజీలన్నీ కలబోస్తే అది నేనే, నాది ఆదర్శవంతమైన అత్యంత నిజాయితీతో కూడిన జీవితం అని చెప్తున్నాడు. మరోవైపు భార్య చెప్పినంతనే 1 కోటి రూపాయలు ఒకచోట, 60 లక్షలు మరో చోట బ్లాక్ మనీని ఎలా తీసుకుంటాడు? అసలు ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ఇది తేలాలి ముందు, బిడ్డ సంగతి కాదు.
ఆ బిడ్డకు తండ్రి ఎవరు అనేది వాళ్ళ వ్యక్తిగత విషయం, కానీ డబ్బు ప్రజల సొమ్ము. విజయసాయిరెడ్డి జగన్ అవినీతి సామ్రాజ్యానికి రూపకర్త. వైజాగ్లో లెక్కలేనన్ని అరాచకాలు చేశాడు. ఆధారాలున్నా లేకపోయినా ప్రత్యర్థి పార్టీ నాయకుల మీదకు వెళ్లే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇంత స్పష్టంగా ఫోటోతో సహా ఆధారం ఉంటే ఎందుకు పట్టించుకోవడం లేదు? సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఈ అంశం మీద దృష్టి సారించాలని తెలుగుదేశం నాయకుడు ఆనం వెంకటరమణారెడ్డి డిమాండ్ చేస్తున్నారు. కానీ గత 10 ఏళ్లుగా జగన్ మీద ఈగ కూడా వాలకుండా చూసుకుంటోంది మోదీ సర్కారే కదా. చివరకు వివేకానందరెడ్డి మర్డర్ కేసులో కూడా జగన్ దంపతులను అవినాష్ రెడ్డిని కాపాడారు. అలాంటిది ఇప్పుడు 60 లక్షల రూపాయల మీద కేంద్ర ప్రభుత్వం దృష్టి పెడుతుందని ఆనం గారు ఎలా అనుకుంటున్నారు? కేంద్రం సంగతి పక్కన పెట్టి ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అనే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరపాలి. వైజాగ్ అరాచకాల మీద ఒక కమిటీని కానీ కమిషన్ను కానీ నియమించాల్సిన అవసరం ఉంది.